ఆ కేబినెట్ సమావేశ నిర్ణయాలు మరికొద్ది సేపట్లో వెలువడతాయి. అందరూ కూడా నష్టపోయిన రైతులకు పంటకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎటువంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారు అనేది ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజకీయాలు పక్కన పెట్టినట్టయితే, నేను కాంగ్రెస్ ప్రభుత్వం చూశాను, తెలుగుదేశం ప్రభుత్వం చూశాను, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నాను. రైతులకు ఉచిత కరెంటు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతుల గురించి పూర్తి స్థాయిలో ఆలోచించదగ్గ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టినట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పథకమే కాకుండా మిగతా పథకాలు కూడా, అంటే ధాన్య సేకరణ కూడా దాదాపు మొత్తం ప్రభుత్వమే కొనించే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా దొడ్డు ఒడ్లు అంటారు కదా, దొడ్డు బియ్యం వాళ్ళు కొన్నా కొనకపోయినా కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొన్నది అన్నమాట వాస్తవం. ఆ ఎఫ్సిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ రైతులకు రైతు బంధు ఇచ్చినా ఉచిత కరెంట్ ఇచ్చినా మరి ఆరు కాలం మరి కష్టపడి పండించినా గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఇప్పటి వరకు కూడా రైతుకి తను పెట్టుబడి పెట్టినంత కూడా పూర్తి స్థాయిలో రావట్లేదు. ఇక్కడ ప్రభుత్వాలు ఇంకా రైతు గురించి ఆలోచించాలి. హైదరాబాద్లో ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, నగరాల్లో ఇన్ని బిల్డింగ్స్ ఉంటాయి, ఒకటైనా 100 ఎకరాల రైతైనా నేను పండించిన పంట లాభంతో ఈ బిల్డింగ్ కట్టాను, ఈ ఇల్లు కట్టాను అని చెప్పగలుగుతున్నాడా? లేదు. అంటే వ్యాపారస్తులకి రైతులకి ఎంత తేడా ఉందో గమనించండి. 1 ఎకరం ఉన్న రైతుని కాదు నేను మాట్లాడేది, 100 ఎకరాలు ఉన్న రైతు కూడా మరి ఇంత సంపాదించలేకపోతున్నాడు. ఒకప్పుడు 1-2 రూపాయలు గజం, ఇవాళ 1 లక్ష రూపాయలు పలుకుతోంది హైదరాబాద్లో, 2 లక్షలు కూడా పోతుంది. కానీ బియ్యం ధర మాత్రం అంతే ఉంటుంది, వడ్ల ధర కూడా అంతే ఉంటుంది. ఎందుకు ఇంత తేడా ఉంది? రైతుల గురించి ఆలోచిస్తున్నామని ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, రైతులకు ఎంత చేసినా తక్కువే అని మాట్లాడతారు. కానీ కొన్ని మౌలికమైన విషయాలు మీ దృష్టి తీసుకొస్తాను. మొట్టమొదటిగా కావాల్సింది రైతు బీమా పథకం పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నారా లేదా. ఒక చిన్న మోటార్ సైకిల్ కొంటేనో, కారు కొంటేనో, ఇంకేదో టీవీ కొంటేనో, మొబైల్ ఫోన్ కొంటేనో కూడా ఇవాళ బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అసలు బీమా సౌకర్యం లేకుండా మోటార్ సైకిల్ కారు బయటికే రాదు. అటువంటప్పుడు రైతు ఏ పంట వేస్తున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు, ప్రభుత్వం ఆ ప్రీమియం ధరిస్తే ఒకవేళ చెల్లిస్తే ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు రైతుకు నేరుగా బీమా వెళ్ళిపోతుంది. మరి అటువంటిది ఎట్టి పరిస్థితులు కూడా చేయాలి. రైతు విత్తనం దగ్గర నుంచి నాటే విత్తనం దగ్గర నుంచి మొత్తం పంట దిగుబడి వరకు కూడా ఎంత ఖర్చు అవుతుంది అనేది స్వామినాథన్ కమిషన్ స్పష్టంగా చెప్పారు. గత కాంగ్రెస్ హయాంలోనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు పరుస్తామని చెప్పారు, పార్లమెంట్లో అమలుపరచలేదు. అంటే రైతుకి 100 రూపాయలు ఖర్చు అయితే 250 రూపాయలు ఇవ్వాలి, 2.5-2.5 రెట్లు అని చెప్పి అన్నారు. మరి ఎందుకో ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దానిని అమలుపరచట్లేదు. వ్యవసాయ విస్తరణ అధికారులు ఎక్కడా కనిపించరు, ఆఫీసుల్లో కూడా కనిపించరు. ఒకప్పుడు గ్రోమోర్ ఎరువులు లేదా క్రిప్కో ఎరువులు వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి ఊర్లో కూడా వచ్చేవాళ్ళు, పెద్ద రైతు ఇంటికి వచ్చేవాళ్ళు, చిన్న రైతులు అక్కడ పిలుచుకునేవాళ్ళు. ఎవరు పంట ఎలా వేసుకుంటున్నారు, ఎవరు ఎటువంటి ఎరువు వాడుతున్నారు, పురుగు మందులు ఏం వాడుతున్నారు, ధాన్యం ఎక్కడ తీసుకొస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, ఎంత రేటుకు అమ్ముతున్నారు, మరి మిల్లర్స్ అందరితో మీటింగ్స్ ఉన్నాయి. గత 30 సంవత్సరాల్లో ఎక్కడా ఇటువంటి మీటింగ్ జరిగిన దాఖలాలు మాత్రం కనిపించట్లేదు. రైతును చిన్న చూపు చూస్తున్నారు. రైతును కూడా అన్నదాత అని పైకి అంటారే తప్ప మిగతా ఎక్కడ మాట్లాడలేదు. మరి ఒక్క పంచె కట్టుకున్న రైతు హయత్ హోటల్లో కాఫీ తాగంగా మీరు చూసారా? ప్యాంట్ వేసుకున్న ప్రతి ఒక్కడు వెళ్తాడు. మరి రైతు పంచగట్టుకొని లుంగి కట్టుకున్న రైతులు ఏ హోటల్లో అయినా ఏదో చిన్న చిన్న హోటల్లో నిలబడి టీ తాగటమే తప్ప 5-స్టార్ హోటల్కి ఎందుకు రావట్లేదు, వాళ్ళకి ఎందుకు లాభాలు కలగట్లేదు? రైతు బంధు ఇస్తున్నారు, ఉచిత కరెంట్ ఇస్తున్నారు, మిగతాయి కూడా ఎంతైనా ఇవ్వాలి. ఇవాళ నష్టపోయిన రైతులకి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎటువంటి ప్యాకేజీ చెప్తారో మరి బహుశా మనందరం కూడా వెయిట్ చేస్తున్నాం. మరి ఇవే విషయాలపై మనతో మాట్లాడడానికి మలు రవి గారు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే,